శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణ సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఆకస్మిక ధన ప్రాప్తి శత్రు పీడ ఇంట్లో అశాంతి స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడను ఎంతో మహిమాన్వితమైనదని మనం కావలసినటువంటి నియమాలన్నీ పాటిస్తూ అమావాస్య రోజున పూర్తి చేసుకుంటున్నాం మరి ఇలా పూర్తి చేసుకున్న అమావాస్య తర్వాతి రోజున చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయి మరి ఆ పనులు అన్ని కూడా మనం క్లియర్ గా కరెక్ట్ గా పూర్తి చేసుకుంటే ఇక మనకు ఎటువంటి దృష్టి దృష్టి దోషాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం మరింతకీ మనం చేయవలసినటువంటి ఆ పనులు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని మీరు చివరి వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకండి అండ్ అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఆగస్ట్ ఎనిమిది ఆదివారం అమావాస్య మరియు పుష్యార్క యోగం అంటే పుష్యమి నక్షత్రంతో కలిసి రావడం వల్ల వందేళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఈ అమావాస్య ఎంతో మహిమాన్వితమైనదని మన వేద పండితులు చెప్పారు మరి వారి మాట ప్రకారం అమావాస్య రోజు చేయవలసినటువంటి నియమ నిష్టలతో కూడుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమావాస్య వెళ్లిపోయిన తర్వాతి రోజున మనం కొన్ని పనులను చేయవలసి ఉంటుంది అవేంటి అంటే అమావాస్య వెళ్లిన తర్వాతి రోజు ఉదయాన్నే చక్కగా మనం స్నానాన్ని ఆచరించిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా ఎటువంటి పాతవి లేకోకుండా మొత్తం అన్ని కూడా క్లియర్ గా తుడి చేసుకోవాలి అంటే అమావాస్య రోజు మనం చేసినటువంటి కార్యాలకు అంటే అమావాస్య కోసం అని చెప్పి మనం కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని కొన్ని పనులు చేస్తాం పూజలు చేస్తాం వీటన్నిటి కోసం ఉపయోగించిన వాటి కూడా క్లియర్ గా మొత్తం అంతా తుడిచేయాలి పూజ గది మొత్తం శుభ్రం చేసుకోవాలి చక్కగా పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం మన ఇంటి ముందు ఏమైనా సరే దిష్టి కోసం పెట్టినవి కానీ లేదా పూజ పూర్తయిన తర్వాత పెట్టినవి కానీ ఉంటే వాటన్నిటిని కూడా తీసేసుకోవాలి కొంతమంది పూజ చేసుకుని ఆ పూజలో కొబ్బరికాయలు కొట్టి వాటిని మన గుమ్మాల దగ్గర అటు ఇటు పెడుతూ ఉంటారు అండ్ అదే విధంగా కొంతమంది అయితే కొన్ని కొన్ని చెట్ల యొక్క కొమ్మలను తీసుకొచ్చి ఇంటి ముందు ఈ యొక్క అమావాస్య దోషం అనేది తగలకుండా ఉండడం కోసం పెడుతూ ఉంటారు వీటన్నిటిని కూడా ఏది ఉండకుండా క్లియర్ గా క్లియర్ చేసేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం చక్కగా మన ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తుడిచి తడిబట్ట పెట్టుకోవాలి ఇలా తడిబట్ట పెట్టుకునేటప్పుడు ఆ నీటిలో చక్కగా కళ్ళు ఉప్పును వేసుకోవాలి అలా కళ్ళు ఉప్పు వేసుకుని మనం క్లీన్ చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా బయటకు పోతుంది ఇక అంతేకాకుండా మీ ఇంటి గుమ్మం ముందు అమావాస్య రోజున వీలైతే మీరు నిమ్మకాయ లేదా గుమ్మడికాయ లేదా కలబంద మొక్క ఇవన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం కదా ఎవరి చెడు దృష్టి చెడు దోషం లేకపోతే నర దృష్టి ఇలాంటివన్నీ కలగకుండా ఉండడం కోసం మనం ఇవి కడుతూ ఉంటాం మీరు వీలయ్యి అమావాస్య రోజునే మీరు వీటిని మళ్ళీ కొత్తవిగా పెట్టుకున్నట్లయితే పర్వాలేదు లేని పక్షంలో అమావాస్య తర్వాత రోజు ఉదయాన్నే వీటన్నిటిని కూడా చక్కగా మార్చేసుకోండి ఒకవేళ మీకు నిమ్మకాయలు కట్టే అలవాటు ఉంటే వాటిని కొత్తవి పెట్టుకోండి అలాగే గుమ్మడికాయని కట్టే అలవాటు ఉంటే కనుక దాన్ని కూడా చక్కగా గుమ్మడికాయ తెచ్చుకుని దానికి చుట్టూ గంధం కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ గుమ్మడికాయను చక్కగా ఉట్టిలో గుమ్మానికి ఎదురుగా పెట్టండి కొంతమంది గుమ్మం పక్క పెట్టే అలవాటు ఉంటుందండి అలా పెట్టకూడదు గుమ్మం ఎదురుగా మాత్రమే పెట్టాలి ఇలా గుమ్మడికాయను కట్టుకోవాలి లేదంటే కొంతమందికి కలబంద మొక్కని తిరగేసి కట్టే అలవాటు ఉంటుంది అలా కలబంద మొక్కను తీసుకొచ్చుకొని చక్కగా రూట్స్ పైకి వచ్చేలాగా బుష్ అంతా కిందకు వచ్చేలాగా చక్కగా కట్టుకోవాలి అలా కట్టడం ద్వారా కూడా నరదృష్టి నరఘోష నరపీడ లాంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోగలుగుతాం ఇలా కట్టి చక్కగా మీరు ఆ రోజున అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా కట్టేసుకోండి ఇలా కట్టుకోవడం ద్వారా అంటే కొంతమంది అమావాస రోజు కట్టుంటారు అలా కట్టుకుంటే పర్వాలేదు కట్టని పక్షంలో మాత్రం తర్వాత రోజున ఇవన్నీ కట్టుకోండి ఇవి కట్టుకుని చక్కగా మీ యొక్క ఇంటిని శుభ్రం చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో అప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పోతుంది అలా నెగిటివ్ ఎనర్జీ పోవడం మాత్రమే కాదు దాంతో పాటుగా మీకు జరిగేటటువంటి మంచి ఏంటి అంటే కనుక అమావాస్య యొక్క కిరణాల వల్ల మీ ఇంట్లో ప్రసరించడం వల్ల ఏవైనా కూడా కొద్దిగా అంటే అమావాస్య రోజున కొంచెం దుష్ట శక్తులు అవి తిరుగుతూ ఉంటాయి అంటారు కదా అలాంటి టైంలో లో ఏవైనా మీ ఇంట్లోకి వచ్చి ఉంటే కనుక ఈ ఉప్పు నీళ్లతోటి మీరు ఇంటిని తడిబట్ట వేయడం లేదా కడగడం చేయడం ద్వారా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా బయటకు అన్నమాట ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ పూజ గది దగ్గరికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుని మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోవాలి ఇలా అంతా చేసేసుకోవాలి మొత్తం అన్ని శుభ్రం చేసుకోవాలి మొత్తం అంతా నీట్ గా పెట్టేసుకోవాలి పూజ గది శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గు పెట్టుకోవాలి అదే విధంగా స్టవ్ దగ్గర శుభ్రం చేసుకుని స్టవ్ కింద ముగ్గు పెట్టుకోవాలి ఇలా అన్ని చోట్ల నీట్ గా పెట్టుకున్న అంటే ఒక పండుగ వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి అదేంటండి పండుగ వాతావరణం అవును అమావాస్య అనేది చీకటి ఆ చీకటిని తొలగిపోయిన రోజు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ మనకి పండుగ అనేది లెక్క అలా చక్కగా పండుగ వాతావరణం ఉన్నట్లుగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని నీట్ గా పెట్టుకున్న తరువాత చక్కగా మీరు కావలసినటువంటి కోరికను ఆ యొక్క దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుని కోరుకోవాలి ఇలా కోరుకోవటం ద్వారా ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది ఇలా గనక ప్రతి ఒక్కరు చేసుకోగలిగితే భగవంతుని యొక్క అనుగ్రహం తప్పక మన పైన ఉంటుంది అనమాట అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేసుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదే విధంగా అమావాస్య తర్వాతి రోజు మన ఇష్ట దైవానికి మనం గనక కావలసిన కోరిక చెప్పుకుంటే అది కూడా ఇల్లంతా ఇలా శుభ్రం చేసుకుని కావలసిన కోరిక చెప్పుకుంటే చక్కగా నెరవేరుతుంది మరి మీరు కూడా ఈ యొక్క అమావాస్య వెళ్ళినటువంటి తర్వాత రోజున ఈ యొక్క పరిహారాలు అంటే ఈ యొక్క పనులన్నీ చేసుకుని మీ ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుని మీ ఇష్ట దైవాన్ని కోరుకుని మీ కోరికను నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాం శుభంభూయ